ఒక నాయకత్వం అంటే ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళతోనో లేదంటే కనుక ఏదో ఒక సంఘాల వాళ్ళతోనో తిరగడం కాదు రాహుల్ గాంధీ చేసిన తప్పదే ఆయన్ని ప్రధానమంత్రిని చెయ్యాలనుకున్నప్పుడు సోనియా గాంధీ ఒక ప్రణబ్ ముఖర్జీతో కొన్ని రోజుల పాటు తెప్పాల మన్మోహన్ సింగ్తో కొన్ని రోజుల పాటు తెప్పాలి అలా తిప్పితే తన బిడ్డ చిన్నోడైపోతాడని భయపడి ఆవిడ ఆగింది ఈయనకేమో ఏదో నేర్చుకోవాలన్న తపనుంది ఈ నేర్చుకునేది ఏం చేశాడు ఈ స్వచ్ఛంద సంస్థలతో ఎన్జిఓలతో తిరిగాడు ఈ ఎన్జిఓల ఆలోచన ఎట్లా ఉంటుంది పామును చంపకూడదు అది కాటేస్తండి కో వాటిని పరిరక్షించాలి పర్యావరణ పరంగా ఎలాంటి పరిశ్రమలు లేకుండా పర్యావరణ హితమైనటువంటి రావాలి అప్పుడు ఇంకా దేశంలో అసలు ఇండస్ట్రీ ఎందుకు పెడతాం పరిశ్రమలు కాలుష్యం లేని ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందా ఈవెన్ నాకు కూడా కాలుష్యమే కదా కాబట్టి అక్కడ దాంట్లో మనకున్న వనరేంటి మనం ఏం చేయగలం మే మ్యాక్సిమం ప్రజలకి పర్పస్ ఏంటి అనేటువంటిది నాయకుడు ఆలోచించాలి ఒకవేళ వాళ్ళతో మాట్లాడి అది లేకపోవడం వలన రెండుసార్లు ఓటం పాలవ్వాల్సి వచ్చింది రాహుల్ గాంధీలోని అవగాహన రాహిత్యం అనేది కాంగ్రెస్కి శాపమైంది ఇప్పుడు దాన్ని పశ్చాత్తాప ప్రకటనలతో సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో జల్లికట్టు కాదరుసారి జల్లికట్టుని బ్యాన్ అనేటువంటిది వాళ్ళ హయాంలోనే వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ మోడీ గవర్నమెంట్ ఏం చేసింది డబ్బులు పందాలు కట్టుకోవద్దు ప్రాణాలు పోకుండా ఆడండి అంది డైరెక్ట్ జీవో వచ్చి పడేసింది కదా అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఏమంది ఇది దుర్మార్గం మూఢత్వం మూర్ఖత్వాన్ని పెంచి పోషించడం మేము అంగీకరించమం ఇప్పుడు అదే కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు వెళ్ళి చప్పట్లు కొట్టి ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను నేను ఆ రోజున ఆ మాట అనకుండా ఉండాల్సిందే అంటే ఇక ఈ రెండేళ్ళు పశ్చాత్తాప ప్రకటనలతో ప్రజల్ని కరిగించే ప్రయత్నం ప్రారంభించినట్టు కనబడుతుంది ఏం జరుగుతుందో చూద్దాం